డాన్స్ క్లాస్ నుండి తొందరగా వచ్చేసిన ఏంది మాయా? ఏమైంది రాజీ? ఇప్పుడే నాకు ఈ పెళ్లి చేసుకోడు అస్సలు ఇష్టం లేదు. నువ్వే ఏదో వచ్చేసి ఆపేయి. ఏ మహా, ఎక్కడన్నా? నేను ఇక్కడే బస్ స్టాప్ లో ఉన్నా. పెళ్లి కొడుకు ఎక్కడా, పెళ్లి కొడుకు ఎక్కడా అని అడుగుతుంటే నాకు తల తీసేసినట్టు అవుతుంది. ఎవరినో ఒకరిని పంపించండి. ఎక్స్క్యూజ్ మీ, హలో అన్న, మీరే కదా పెళ్లి కొడుకు? అవును, నేను లేకపోతే పెళ్లి చూపులు జరిగే ఛాన్సే లేదు. అది నువ్వు ఉన్నా జరగదులేదు. ప్లాన్ చేసినట్టు మహా, నీకు విషయం చెప్పాలి. నా ఫ్రెండ్కి ఈ పెళ్ళి ఇష్టం లేదు. అయినా మీ ఫ్రెండ్కి ఈ పెళ్ళి ఎందుకు ఇష్టం లేదు? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఒప్పుకుంటలేరు. ఇప్పుడు ఏం చేయాలో కూడా నువ్వే చెప్పు. నువ్వే కాస్త పెద్ద మనసు చేసుకొని పక్కా క్యాన్సిల్ చేయాలి, ఓకేనా? ఏంటి, పెళ్లి కూతుర్ని చూడకుండా పెళ్లి కూతురు ఫ్రెండ్ అని చూస్తున్నాడు? నాకేం అలా అనిపించట్లేదు. మధ్యలో మీరు ఇలా లేనిపోయిన డౌట్లు ఏం పెట్టకండి. అన్నా, నాకు పెళ్లి కూతురు నచ్చలేదు. పెళ్లి కూతురు ఫ్రెండ్ నచ్చింది. ఇప్పుడు ఏంది, నన్ను పెళ్లి చేసుకుంటావా? హా, చేసుకుంటా. దౌడపళ్ళు రాలితే ఇంకోసారి ఆ మాట అంటే. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి అబ్బాయి పెళ్లి చేసుకునే ముందు ఒకటే ఆలోచిస్తాను, వాడిని అర్థం చేసుకునే అమ్మాయి వాడి భార్యగా వస్తుందా లేదా. నెక్స్ట్ టైం జరిగిందా నేను చెప్తాను, వినండి. ప్రతి హౌలగాడు దీన్ని పెళ్లి చేసుకుని ఎట్లా ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడే తప్ప అర్థం చేసుకునేటోడు ఒక్కడు లేడు. నేను తోకున గొయ్యిలో నేనే పడ్డాను, దీని నుండి నేనే పెట్టవద్దు. అసలు నా గురించి నీకేం తెలుసు అని పెళ్లి చేసుకుంటాడు అంటే పెళ్లి చేసుకుంటాడు. నీకన్నా అర్థం చేసుకునే అమ్మాయి దొరకదనే క్లారిటీ నాకు. రాజీ, నీతో ఉంటే నాకు వచ్చే ధైర్యం అంతో ఇంతో కాదు. అంతా బానే ఉంది కానీ ఏమన్నా బెడ్సి కొడితే? నీ మీద ప్రేమ ఎక్కువయ్యే కొద్దీ నువ్వు ఏడ నాకు దూరం అవుతావు అని భయం అవుతుంది మహా. నాకైతే యాక్టర్ కావాలని గట్టిగా ఉంది. మహా, నీకు తెలుసో తెలియకను నువ్వు నన్ను మస్తు సపోర్ట్ చేస్తావు మహా. రాజీని చివరిగా వాళ్ళ నాన్నతో ఉన్నప్పుడు సంతోషంగా చూశాను. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే తను అంత సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని అలాగే ఉంచు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క అబ్బాయికి ఈ డౌట్ ఉంటుంది. అదేంటంటే వాడిని అర్థం చేసుకునే అమ్మాయి వాడి భార్యగా వస్తుందా లేదా అని. ఈ క్వశ్చన్ని ఫేస్ చేయకుండా అసలు పెళ్లి చేసుకునే మగాడే ఉన్నాడు తెలుసా? నువ్వేమైనా పరమేశ్వరుడు అనుకుంటున్నావా? ప్రతిసారి పార్వతీమాత ప్రాబ్లంలో ఉంటే వచ్చి ఆదుకోవడానికి.